జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కీలక భేటీ అయ్యారు. సంతాన నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ జరిగిందనుకుంటున్నారు. అసలు సంగతి వేరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు వీరిద్దరి మధ్య 2.5 గంటల సమావేశంలో ఏం జరిగింది, ఏం విషయాలు వీరు మాట్లాడుకున్నారు, భవిష్యత్ రాజకీయ యవనిక ఎలా ఉండాలని భావిస్తున్నారు వంటి వివరాలు విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చూడాల్సిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి ఎందుకు వెళ్లారు అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ 1 తీసుకురావడం ద్వారా కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవడాన్ని తప్పుపడుతూ ఆయనకు సంఘీభావం తెలపడానికే పవన్ ఆయన ఇంటికి వెళ్లారని అందరూ అనుకోవడం సహజం. ఎందుకంటే విశాఖ నోవాటల్ హోటల్ నుంచి జగన్ అధికార పరివారం బయటకు రాకుండా పవన్ ను అడ్డుకున్నప్పుడు చంద్రబాబు వెళ్లి ఆయన్ను పరామర్శించడం, సంఘీభావం తెలపడం అందరికీ తెలిసిందే. అయితే చెల్లుకు చెల్లు అన్నట్లు చంద్రబాబుకు సంఘీభావం తెలపడం కోసమే పవన్ కళ్యాణ్ ఆయన దగ్గరికి వెళ్లాడనుకుంటే పప్పులో కాలేసినట్టే. చాలా మందికి గుర్తుండే ఉంటుంది 2014 ఎన్నికల సమయంలో పవన్ వద్దకు చంద్రబాబు వచ్చి తనకు ఎన్నికల్లో మద్దతు తెలపవలసిందిగా కోరి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఏమాత్రం సంకోచించకుండా పవన్ వద్దకు చంద్రబాబు రావడం, అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపవలసిందిగా అభ్యర్థించడం, అందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించి తెలుగుదేశం భారీ విజయానికి కారణమవడం మరిచిపోలేని విషయమే కదా. దానికి బదులుగానే ఇప్పుడు ముందస్తుగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడే చెల్లుకు చెల్లు అనిపించుకోవాలని పవన్ ఆలోచించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పవన్ వంతు వచ్చింది. ఆనాడు చంద్రబాబును బలపరిచిన పవన్ ఈనాడు తన పక్షాన ఉండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వెళ్లేందుకు తనకు సహకరించవలసిందిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును కోరినట్టు చెబుతున్నారు. కాపు సామాజిక వర్గం కూడా పవన్ నుంచి ఇదే ఆశిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటేనే తాము వెన్నంటి నడుస్తామని, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపుల్లో కొంతమంది పవన్ వద్ద నిర్మోహమాటంగా చెప్పినట్టు తెలుస్తోంది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కూడా పవనే ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. బీసీలు ఆయన వెన్నంటి ఉన్నారనడానికి అనేక సందర్భాల్లో రుజువైంది. ఎస్సీ ఎస్టీల్లో కూడా బలమైన వర్గం ఆయనకి అండదండలు అందిస్తోంది. మహాసేన రాజేష్ ఇటీవల పవన్ కళ్యాణ్ సీఎం కావడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని ఓపెన్గానే ప్రకటించాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 24% ఉన్న కాపు సామాజిక వర్గం ఆశించిన స్థాయిలో రాజకీయంగా ఎదగలేకపోయింది. 4-5% ఉన్న రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు చక్రం తిప్పుతుంటే కాపులు గానుగెద్దుల్లా వారికి సేవలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి ఇంకా భరించలేమన్నట్టు కాపు నాయకులంతా తెగేసి చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయంగా చావోరేవో తేల్చుకునేందుకు సంసిద్ధులవుతున్నారు. పవన్ కళ్యాణ్ వద్ద కూడా ఇదే ప్రస్తావిస్తున్నారు. అందుకే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా సకల ఆయుధాలను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఆఖరి నిమిషంలో పొత్తుల ఎత్తుల్లో చిత్తవకూడదన్న సంకల్పంతో ఆయన అడుగులు వేస్తున్నట్లు దగ్గర నుంచి చూసేవారికి అర్థమవుతుంది. తెలుగుదేశంతో కానీ బీజేపీతో కానీ ఎన్నికల్లో కలిసి నడవాల్సి వస్తే ఏ విధంగా అనేది ముందస్తుగానే పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే చంద్రబాబుతో సమావేశమయ్యారని అనుకోవచ్చు. వైసీపీ అరాచకాలు, చంద్రబాబును తిరగనివ్వకపోవడం, ఆయనను కుప్పంలో ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడం, ఆయన హక్కులను కలరాయడం, కేసులు పెట్టడం వంటి ఘటనలకు చర్చకు వచ్చాయని చెబుతున్నా కేవలం బయట మీడియా ప్రపంచానికి వినిపించే మాటలే తప్ప అసలు విషయం వేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన, పెన్షన్ల తొలగింపు, ఫీజ్ రియంబర్స్మెంట్, శాంతి భద్రతలు లోపించడం, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వానికి తన బాధ్యతలను గుర్తు చేయడం వంటి అంశాల గురించి తామిరువురం విస్తృతంగా చర్చించుకున్నామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇవన్నీ నిజమే, అయినా అసలు విషయం మాత్రం వేరే అని తెలుస్తోంది. సీట్ల విషయంలో కూడా తన వైఖరి ఏమిటో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. 50-50 నిష్పత్తిలో ముందుకెళదామని అన్నట్టు చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో పాతికిస్తాం పరకిస్తామనే మాటలకు ఛాన్స్ లేకుండా ముందుగానే దానిపై క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిపాదనను చంద్రబాబు ముందు పెట్టినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు చంద్రబాబు ఎలా స్పందిస్తారనే దానిపై చర్చ మొదలవుతుంది. మరోవైపు బాబు పుత్రరత్నం లోకేష్ బాబు దీనిపై ఏమంటారో అనే అంశం కూడా చంద్రబాబు ఆలోచిస్తారంటున్నారు. ఇప్పుడు లోకేష్ కనుసన్నల్లోనే రాజకీయ వ్యవహారాలు జరుగుతున్నాయంటున్నారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు మాట చెల్లుతుందా లేక లోకేష్ అనుకున్నట్టే జరుగుతుందా, వేచి చూడాల్సిందే.